कंगार पड़कें ब्रह्मांड संबंध नम्मे మ్యారేజ్ బ్రోకర్ తో పెట్టుకుంటే అంత డ్యామేజ్ మాస్టర్ అవును మాస్టర్ 420 గాల అందని తీసుకొచ్చి 24 క్యారెట్స్ గోల్డ్ అని నమ్మించేతారో ఇన్నాళ్ళు కరెక్ట్ గా క్యాచ్ చేసావురా నువ్వు కూడా చాలా రోజులు క్యాచ్ చేసావు ఈ మ్యారేజ్ విషయంలో చాలా జాగృతగా ఉండాలండి మనకు తెలిసిన వాళ్ళలో మంచి ఫ్యామిలీని చూసి మంచి అబ్బాయికి ఇచ్చి చేయాలి ఎస్సేడ గాలం నువ్వు చెప్పింది నిజమే అలాంటి మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుందో అని ఆలోచిస్తున్నాను ఎక్కడో ఏంటి సార్ దగ్గరలోనే ఉంది అయ్ బాబూ ఇదేం డైరెక్ట్ అటాక్ ఇచ్చేతనడ దగ్గరలో ఉందా ఎక్కడ వైజాగ్ లో నాకు తెలిసిన మంచి ఫ్యామిలీ ఉంది మాస్టర్ అబ్బాయి చాలా మంచోడు హార్బర్ లో ఇంజనీర్ మీ గురించి మీ కుటుంబం గురించి సూర్య ఎంతో గొప్పగా చెప్పాడు మిమ్మల్ని చూశాక ఆ నమ్మకం ఇంకా ఎక్కువైంది మా సూర్యకి నా మీద ఉన్న అభిమానం లాంటిది ఒక్కొక్కప్పుడు మంచి స్టూడెంట్ దొరకడం కూడా గురువు అదృష్టం మా సూర్యని చూసినప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంది మాస్టర్ అలాగే అంటారు మీరేం పట్టించుకోకండి ఇది చిన్నప్పటి నుంచి ఇంతేనండి ఎవళ్ళ పొగిండే ఈజీగా సిగ్గుపడిపోతాడు మీరు కూడా మాస్టర్ దగ్గరే చదువుకున్నారా నేను ఈ దగ్గర చదువుకున్న తక్కువని ఇంట్లో చదువుకున్న ఈనాడు పేపర్లు ఎక్కువండి తన సినిమా రైటర్ డైరెక్టర్ డైరెక్టరా ఇంతకీ మీరు ఏ సినిమాలు తీశారండి ఇంకా తీద్దామన్న ట్రైల్ ఏం చేస్తారు వీడి గురించి చెప్పాలంటే మాయా బజార్ అంత కథ ఉందండి ముందు అమ్మాయి ఎలా ఉందో చెప్పండి అమ్మాయికి ఏమండి బంగారు బొమ్మలా ఉంది బొమ్మలా ఏంటండి అందం మంచితనం ఉన్న అమ్మాయి అందరికీ దొరుకుతుందా పైగా చదువుకు చదువు తెలివికి తెలివి ఒక మాటలో చెప్పాలంటే ఆమె మీ ఇంటి కోడలైంది అనుకోండి సరస్వతీ దేవి లక్ష్మీ దేవి మీ ఇంట్లో కొలువు ఉన్నట్టే నీ మనసులో నా గురించి ఎన్ని ఆలోచనలు ఉన్నాయా నువ్వే గెలిచావు ఈ పెళ్లి చూపులు అతనికి నాకు కాదు నీకు నాకు ఎన్ని సంబంధాలు వచ్చినా క్యాన్సిల్ ఈ జన్మకి నువ్వే రా నా మొగుడివి ఎన్నిసార్లు చెప్పాలరా నీకు కోర్త కల్లోడు కింద పడతాయని అన్నా ఒక్క లెటర్ రాసి పెట్టానా నీ హ్యాండ్ చాలా మంచిదన్నా నీ హ్యాండ్ తో నా లవర్ కి లవ్ లెటర్ రాస్తే నా లవ్ సక్సెస్ అవుతానా ఒరేయ్ లవ్ లో నేను ఏ హెల్ప్ అయినా చేస్తాను కానీ ఈ లెటర్స్ మాత్రం రాయను రా బాబు దేనికన్నా ఇలాగే ఒకసారి ఒక లెటర్ రాస్తే అదాన్ని వదిలేసి నన్ను తగులుకుంది దాన్ని నేను వదిలించుకునేసరికి 5 కేజీ లైట్ తగ్గి నీరసం వచ్చింది నాకు ఒరేయ్ నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావురా ఇది ఇంటర్నెట్ కాలం రా ఇంటర్నెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ లు మ్యారేజ్ లే కాదురా సోమరాలే జరిగిపోతనే నువ్వు మరి కీస్ పూర్వంగా ఆలోచించా వెంట ఇల్లొక్క ఫోన్ చేయరా నివసం అమ్మాయి సెట్ అయిపోతే ఎలా ఏంటి ఇది కూడా లెటర్స్ మీద డిపెండ్ అయ్యాడా ఒరేయ్ పూజలేని నాన్నగారికి మీరందరూ క్షేమం తలుస్తాను నా మీద మీకు ఇంకా కోపం తగ్గలేదని నాకు తెలుసు కానీ నేను ఎక్కడ ఉన్నా మీరు అమ్మ చెల్లి తమ్ముడు బాగుండాలని కోరుకుంటాను ఇన్ని రోజులు గడిచినా మీరు నన్ను క్షమించకపోవడం నా దురదృష్టం ఏదో ఒకనాటికి నన్ను అర్థం చేసుకుంటారని నమ్మకంతో ఉన్నాను ఇట్లు మీ కూతురు కాని కూతురు దివ్య నువ్వేంటి ఇక్కడ అదే నేను అడుగుతున్నాను నువ్వేంటి ఇక్కడ నా దగ్గరేం దాచొద్దు నేను అంతా చూశాను అందర్లాగే మా అపార్ట్మెంట్స్ వచ్చావు అనుకున్నాను కానీ కావాలని వచ్చావని ఇప్పుడే అర్థమైంది నువ్వు రఘుపతి గారి అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయి ప్రేమను సంపాదించడం కోసం నా హెల్ప్ తీసుకున్నావు అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు దివ్య పేరుతో ఉత్తరాలు రాయటం మనీ ఆర్డర్లు పంపటం ఇవన్నీ చూస్తుంటే నువ్వేదో పెద్ద ప్లాన్తో ఇక్కడికి వచ్చావు అనిపిస్తుంది ఇప్పటి వరకు నా హెల్ప్ వాళ్ళందరికీ మంచి జరిగింది ఇప్పుడు నీ వల్ల రఘుపతి గారి కుటుంబానికి అన్యాయం జరగబోతుందని నాకు అనుమానంగా ఉంది ఎందుకు ఇలా చేస్తున్నావు ఏం సంబంధం ఉందని వాళ్ళతో ఇంత ప్రేమ నటిస్తున్నావు చెప్పు ఉంది సంబంధం ఉంది నేను ఆ ఇంటి అల్లుణ్ణి దివ్య దివ్య అని మీరు అందరూ అంటుంటారే ఆ దివ్య నా భార్య